హాయ్ ఎవ్రీవన్, నేను నగీనా అండ్ వెల్కమ్ టు మల్టీటాస్క్ మామ్ ఛానల్. ఈరోజు తోటకూరను ఇంట్లో కుండీలో ఎలా పెంచుకోవచ్చు అనేది చూద్దాం. ఈ తోటకూర ఫస్ట్ ఈ విత్తనాలండి మట్టి పైన పై పైన ఇలా చల్లుకొని దానిపైన ఒక పల్చటి లేయర్ మట్టిని మళ్ళీ చల్లుకొని వాటరింగ్ చేసుకోవాలి. అంతే, చాలా సింపుల్. ఇక వీటికి మనం ఎరువులు ఏమి అవసరం లేదండి, ఎందుకంటే ఈ మట్టిలో అంటే నార్మల్ సాయిల్లో 70% నార్మల్ సాయిల్లో మనం వర్మి కంపోస్ట్ ఒక 10%, కౌడంగ్ 10%, కోకోపీట్ లేదా ఇసుక ఒక 10% తీసుకున్నాం కాబట్టి. అయితే ఈ ప్రాసెస్ మనందరికీ తెలిసిందే, మనం అందరం చేస్తూనే ఉంటాం. బట్ కానివ్వండి, మనకి తెలియకుండానే కొన్ని మనం మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. సో అవేంటో మనం చూద్దాము. ముఖ్యంగా మూడు విషయాలు మనం గుర్తుంచుకోవాలండి. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు ఫస్ట్ అండి ఒక ప్యాకెట్లో ఉన్న విత్తనాలను మొత్తం వేసుకోకండి. ఇక్కడ నేను మీకు అర్థమవ్వాలి, కొంతమందికి చూస్తే అర్థమవుతుంది, కొంతమంది వింటే అర్థమవుతుంది. సో ఇక్కడ మీ అందరికీ చూపించడం కోసమని నేను మొత్తం వేసానండి. సో దానివల్ల ఏమవుతుందో అనేది చూపించడం కోసం. సో ఫస్ట్ అండి, ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ విత్తనాలన్నీ వేస్తే అవి అన్నీ కూడా దగ్గరగా పడిపోవడం వల్ల అన్నీ అయితే జర్మినేట్ అవుతాయి, కానీ ఒక ఇంచు లేదా 2 ఇంచులు పెరిగిన తర్వాత అవి మళ్ళీ వడిలిపోయి పడిపోయి చనిపోతూ ఉంటాయి. సో దానివల్ల మనకి వేస్టేజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి మనం ఒక ప్యాకెట్లో ఉన్న విత్తనాలను 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. సో అందులో ఫస్ట్ పార్ట్ని మనం దూరం దూరంగా చల్లుకోవాలి. దూరం దూరంగా చల్లుకోవాలంటే వాటిని మనం ఇసుక లేదంటే పొడి మట్టిలో కలుపుకొని మొత్తం కూడా చల్లుకుంటే కనుక అవి అన్నీ జర్మినేట్ అవుతాయి, బాగా గ్రో అవుతాయి. సో ఫస్ట్ పాయింట్ అండి, ఇది గుర్తుంచుకోవాల్సింది మనం. సో ఇప్పుడు సెకండ్ పాయింట్ వాటరింగ్ అండి. ఎండాకాలం కాబట్టి వీటికి ఉదయము సాయంత్రము 2 పూట్ల వాటరింగ్ చేసుకోవాలి. ఒక పూట మిస్ అయినా కూడా ఇవి వడిలిపోయినట్టు కనిపిస్తాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ అండి, థర్డ్ పాయింట్, ఆకుకూరలకు లీఫ్ మైనర్ అనే పురుగు పడుతుంది. దీన్ని మనం కంట్రోల్ చేయడానికి ఫస్ట్ ఆ ఆకులన్నీ తుంచేసేయాలి, తుంచి దూరంగా పారేయాలి. ఆ తర్వాత నీమ్ అండ్ గార్లిక్, అంటే యాక్చువల్గా అండి మనం ఇవి ఆకుకూరలు తింటాం కాబట్టి వీటిని మనం కెమికల్స్ ఉన్న పెస్టిసైడ్ని వాడలేం కాబట్టి మనం ఇంట్లో ఆర్గానిక్గా చేసుకున్నవి ఏవైతే ఉన్నాయో అవి స్ప్రే చేస్తే కనుక మనకి మంచిది. సో కాబట్టి నీమ్ అండ్ గార్లిక్ అయితే బెస్ట్ అని చెప్తాను. సో అది మనం దాన్ని స్ప్రే చేసుకుంటే కనుక వీటిని మనం కంట్రోల్ చేయొచ్చు. సో అంతేనండి, చాలా సింపుల్. ఈ ముఖ్యంగా ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి. అలానే ఇక్కడ ఈ మనం తోటకూరను 22-24 డేస్కి మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు కావాల్సినంత తీసుకున్నాను, మిగతాది మళ్ళీ వాటరింగ్ చేసి వాటిని మళ్ళీ హెల్దీగా ఉంచాను, మళ్ళీ నెక్స్ట్ వాడుకోవచ్చు అని. సో అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.